ఎక్కడికి వెళ్తారా అప్పుడేనా? ఇదే సోడా బుడ్డిలో మందు కనిపించింది, కొట్టాడు చెప్పాడు. వస్తుంటారా ఉతికేంటారా ముందే అవుతాయిపోతా. ఈ అదవులను దిగిదా కాగి బతికాను. చూడు ఎలా సుతున్నాడు, మిడతల రెక్కల కింద పిడతలు అమ్ముకునేది ఆ కొడుకు. చూసారా? ఏ ఎట్లా చూసేది? ఆడదాని కలకి ఇంతటితో వదిలేసాం, లేకపోతే నీకు పప్పు రేగిపోయినది. హలో, నా జోలికి మాత్రం రాబాక, మంచోడికి మంచోడి కెట్టయ్యా, సెడ్డోడికి మా సెడ్డోడు ఇదే. ఇంకోసారి ఇలా చేసావంటే గుండుకి ఎక్కించే గాడిద మీద ఊరేగిత. జాగ్రత్త, మీరు మా ఊరు చూసుకుంటూ మీ ఊరు నడిచి వెళ్ళాలి. వెనక తిరుగు. ఇప్పుడు మరి ఈ ఒక్కటి దానికి జ్ఞాపకార్థం. బాయ్యా, నిన్ను నమ్ముకుని కుండలన్నీ బద్దలు కొట్టేశాను, ఇక నాకు నువ్వే దిక్కు. మై డియర్, పగిలిన కుండల అండాల్ విచారించకమ్మ. మనకు టౌన్ అండ్ పెద్ద పెద్ద కొండలు ఉన్నవి. నిజంగా? ఎక్కవచ్చును, వాటిపై నుండి దొరల వచ్చును, ఒకదాని మీద నుంచి రెండో దాని మీదకి దుమకవచ్చును. మనకచ్చట ఏడంతస్తుల భవంతి ఉన్నది, అక్కడనే మన నివాసము. మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటకు వెళ్ళలేడు. నీవచ్చటకు వచ్చి నిజమును చూచిన మొదట నీ ముఖము తిరుగును, తరువాత నీ నడుము తిరుగును, ఆ తరువాత మొత్తము తిరుగును. అబ్బా ఏంటివా ఈ బండి స్టార్ట్ అవటలేదు? అండా, నీకు ముందే చెప్పి ఉంటుంది, ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్. ఒకరు ఎక్కవలను, వేరొకరు తోయవలను, అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును. ఆయన వెనుక మనమాపినను ఆగదు. ఒక పని చేయము, ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దము వచ్చినట్టు బాధలు కొట్టుము. చూచితివా, స్టార్ట్ అయినది. ఇక ముందు మన జీవితమున ఏ పనికైనను కుండ బద్దలు కొట్టనిదే, బండి కదలదు. గుర్తుంచుకొని వెనకెక్కుము. నువ్వేం కాబరా పడకమ్మా, వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా. అయ్యగారు, సీకుల శుభమని తీసుకొచ్చాను. పద దండాలండి, బాబు గారు పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలి ఏంటండి? సీకులు కాదు గానీ నువ్వు సెకండ్వి కావాలా? అయ్య బాబు, ఏం అర్థం కావడం లేదండి. ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా, ఆ వెనక్కత మేము చూసుకుంటాం. బాబు కాదంటే నీ ఇల్లు పీకి పందిరేస్తాం, గొంతు నొక్కి గోదాట్లో వేస్తాం. ఏమనుకున్నావు? చూడు, చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో, ఇది తీసుకో, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను. అట్టగేనండి. బాబాయ్, ఏం చెప్పేవాళ్ళకి? ఏం లేదమ్మా, భీష్ముణ్ణి చంపే శక్తి సెకండ్కే ఉంది, అలాగే భీష్ముళ్ళాడి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకుల దానికి ఉంది. దీన్ని ఉపయోగించాను, ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను. ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు, ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు అడేస్తాను. సరేనా? థ్యాంక్ యూ అంకల్. అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడే, అడిగి వండం పట్టుకెళ్ళాలి. ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గాడి తీసుకొచ్చాడు. ఇదిగా, ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం, ఇప్పుడు ఒంటికి పట్టుకుంది నీరసం. నెరిసింది నీ జుత్తులాగా నా మీసం. ఈ తాతయ్య చెబుతాడు ఈయన కూరా మనవడ. బాబాయ్, వీడి మనవడు వీడి కోసం వస్తాడు, వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఏడి సార్, మేము నీ కాళ్ళు అట్టుకోవడం కాదు, నా మనవడు వచ్చి మీ కాళ్ళు ఇర కొడతాడు. మన దేయడానికి మంచి డాక్టర్ చూసుకో. మొండి కొండ మీద మొగ్గలేసా నా కొడక. చూసారా, తాతని రామాపురంలో కట్టేశారంట. ఆ ఊరిని వల్లకాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవడిని. నా మాట వినరా, ఇలాంటి సమయంలో తొందరపడకూడదు, ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా? నన్నే చేస్తారు. ఆ ముసిలాడి మీద పెతాపం చూపించే ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికిపోతాను. నిన్నొచ్చావా? ఎందుకంటే లెక్క ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగనాకొడుకులైతే నా మీదకి రండి. రండి. Thank you.
సరిగ్గా నా కొడక కట్లు లేదా నీకు చూపిస్తాను ఇబ్బా. అలా నా కొడక అల్లోడా, ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడిన ఆడకం కదరా. మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక చూసారా. అది కదరా చిన్నోడా, నువ్వు నేను ఆ టక్కు టిక్కు టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు. నవ్వారు మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు చూసారా. చూసానులేరా, నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి, ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను. ఎప్పుడు దాకా ఎందుకే, ఇప్పుడే పడు. పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా. మనిషివా పశువా? నేను మనిషిని, నువ్వు పశువువి. అదే ఆ తాటక మీద బాణం వేయడం మనిషాడు. ఈ తాటక కాదు సోర్పణక. ఏడమో ఇలా 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 తిప్పుకుంటున్నావు, అది ఊడిపోగలదు. ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో. పెద్దడోయ్, కాయలని పిందెల మీద ఉన్నాయిరా, అనవసరంగా ఎంతో కాయ సూతే అని తెలుతుందిరా, నొక్కితే తెలుతుంది. రే ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది, సూతే పింద, దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను. మీ మామే చెట్టెక్కలాక సచ్చింది పాపం. రే చెట్టెక్కినా గోడ దూకినా పంతం అంటే అట్ట ఉండాలిరా. ఆ గొప్ప పంతం లే, అందుకే సీకులు తల దెబ్బ. ఏదో ఏరుకోకింది, కాలు దువ్వాను, చిన్న తేడా వచ్చింది. అటు చూడు. Thank you.